హలో ఫ్రెండ్స్ నేను ఒక ఇండిపెండెన్స్ స్పెషల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ట్రై కలర్ లడ్డు అది కూడా ఫ్లాక్ థీమ్తో సో పదండి చేసేద్దాం ట్రై కలర్ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ వైజ్ తీసుకోవాలి బ్రెడ్ అండ్ ఫుడ్ కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ వెనీలా ఎసెన్స్ అండ్ మిల్క్ మేడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ సో ఇప్పుడు మనం రెసిపీ చూసేద్దాము సో బ్రెడ్ పీసెస్ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి నేను చూపించాను కదా సో దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి చూడండి ఇందాక నేను చెప్పాను కదా బ్రెడ్ స్లైసెస్ని మనం పీసెస్గా చేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదా సో ఈ విధంగా ఫైన్ పౌడర్ కావాలి ఎక్కడ కూడా మనకు ఇలా లంప్స్ ఉండకూడదు సో ఫైన్ మొత్తం ఫైన్ పౌడర్ అయిపోవాలి సో ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జస్ట్ మనం మిక్సీ గ్రైండర్లో పల్స్ చేసుకున్నాము సో ఈ విధంగా కొంచెం కనపడేటట్టుగానే చేసుకోవాలి మళ్ళీ ఫైన్ పౌడర్ కూడా చేసుకోవద్దు సో ఇలా పల్స్ చేసుకోవాలి వాటర్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను సో వాటర్ ఇందులో వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి సో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బాగా కలర్ వచ్చింది సో చూసారు కదండి సో ఈ విధంగా నేను ఫుడ్ కలర్లో వాటర్ వేసుకున్నాను అదేవిధంగా ఓకే అండి సో ఈ విధంగా మనకు డిజాల్వ్ అయిపోవాలి ఫుడ్ కలర్ వాటర్లో సో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్ని వాటర్లో డిజాల్వ్ చేసుకున్నాను సో ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మనము ఈ బ్రెడ్ క్రమ్స్ ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా ఇందులో మనం మిల్క్ మేడ్ వేసుకోవాలి కండెన్స్ మిల్క్ సో కొంచెం వేస్తూ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి సో ఇందులో మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము సో అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనము 3 పోర్షన్స్ డివైడ్ చేసుకున్నాము ఈక్వల్ పార్ట్స్ ఓకే సో ఇప్పుడు మనం రెడ్ సో ఇప్పుడు మనము ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాము మిగతా పోర్షన్కి మనం బాగా మిక్స్ చేసుకున్నాము బాగా మంచి కలర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాము సో మీకు గ్రీన్ కలర్ టర్న్ అయ్యేలాగా వేసుకోవాలి సో ఇంకా కావాలనుకుంటే అవసరమైతే ఇంకా వేసుకోవచ్చు సో ఇంకా కొంచెం వేసుకున్నాము సో ఇంకా కొంచెం పడుతుంది సో లోపలికంతా వెళ్ళేలా చూడండి మిక్స్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనము ఆరెంజ్ కలర్ని కూడా సో గ్రీన్ కలర్ లాగే బాగా మిక్స్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్ మనం డివైడ్ చేసుకున్నాం కదా సో మనకు ఫ్లాక్ కలర్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిలోనే లడ్డూస్ చేసుకున్నాము సో ఈ విధంగా ఆరెంజ్ కలర్
త్రీ పోర్షన్స్ తీసుకుని ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఒకటి అలాగే ఉండివ్వాలి, కలర్ వేసుకుంటే గ్రీన్ ఉండాలి. సో ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డెకరేట్ చేద్దాము విత్ డ్రై ఫ్రూట్స్. సో ఇలా మమ్మీ సో చాలా బాగా చేస్తుంది వంటలు, అండ్ ఈ రెసిపీ కూడా నాకు హెల్ప్ చేసింది. అండ్ ఐ లవ్ మై మమ్మీ. పిల్లలు కూడా చాలా చాలా ఈజీగా చేసేస్తారు, అండ్ ఈ రెసిపీతో మీ ఇండిపెండెన్స్ డేని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఆంటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.